హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనము డైరెక్షన్స్ అండి, రీజనింగ్ పార్ట్లో డైరెక్షన్స్ చూసుకుందాం. దానికంటే ముందు మీకు క్లాస్ 13 క్లాస్ 14లో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు ఆన్సర్స్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ వాటికైతే నేను ఆన్సర్స్ చెప్తానండి. కంపల్సరీ అయితే ఆన్సర్స్ ఉంటాయి, మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. ఏంటి చెప్పలేదు చెప్పలేదు అని అనుకోవద్దు, ఖచ్చితంగా చెప్తాను. అవి చెప్పేటప్పుడు చూడండి ఒకసారి, మీరు ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కదా ఆన్సర్ చాలామంది తప్పు పెట్టింటారు కదా. దీంట్లో ఏం లేదు చూడండి, ఏమి ఇచ్చినాను నేను, ఇక్కడ మదర్ ఒకటి సిస్టర్ ఒకటి అంతే కదా ఇచ్చింది. ఇప్పుడు క్యూ యొక్క మదర్ ఎవరంట, మదర్ అంటే పైన ఉంటారని చెప్పుకున్నాం కదా, అంటే మైనస్, ఇక్కడ ఆర్ అండి, ఆరు. క్యూ యొక్క మదర్ ఎవరు, ఆరు. తర్వాత ఇక్కడ ఏమైంది మనకు, ఆర్ యొక్క సిస్టర్ ఈక్వల్ అంటే సిస్టర్ కదా, ఆర్ యొక్క సిస్టర్ ఎవరంట మనకి, ఎస్ అంట, ఎస్ కాదు పి. చూడండి నేను ఇక్కడ చూసి ఇక్కడ పెడుతున్నాను, పి సరిపోయిందా. క్యూ యొక్క మదర్ ఎవరంట, ఆరు. ఆర్ యొక్క సిస్టర్ ఎవరంట, పి. ఇలా మనకి ఇచ్చినాడు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, వీళ్ళిద్దరికీ ఏ రక్త సంబంధం ఉంది, అక్కా చెల్లెలు, కానీ అక్కా చెల్లెలు సంబంధం ఉంది. ఇతను ఇక్కడ ఎవరో ఈమెకు మాత్రమే పుట్టిందని మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఇది ఏమన్నా వస్తుందా, నీస్ అనేది వస్తుందా, ఆలోచించండి, రాదు కదా. ఇదేమన్నా వస్తుందా చూడండి, పి యొక్క డాక్టర్. అసలు ఇక్కడ ఇతని ఈమె ఇక్కడ ఇక్కడ ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి, అసలు సంబంధం అంటే జెండర్ ఎవరో కూడా మనకు తెలియదు. ఇక్కడ చూడండి, క్యూ యొక్క సిస్టరు, అసలు దీనికి ఏమన్నా సంబంధం ఉందా చూడండి, వీటిలో మూడిట్లో ఏమన్నా సంబంధం ఉందా మనకి, ఏమీ లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, క్యూ యొక్క ఆంటీ పి. ఎలా ఆంటీ పి అవుతుందంటే, ఈమె వచ్చేసి వాళ్ళ అమ్మ కదా, ఇత ఇక్కడ ఉండే ఆ క్యూకి ఇక్కడ అమ్మ అవుతుంది, అమ్మ వాళ్ళ చెల్లెలు ఏమవుతుంది, పిన్ని అవుతుంది కదా, పిన్ని కానీ మనం ఆంటీ అయినా అంటామని చెప్పుకున్నాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1. ఇదండి క్లాస్ 13, మీరేం టెన్షన్ పడద్దు, నేను అన్నీ ఇచ్చా. క్లాస్ 13 ఇది, క్లాస్ 13 దానికి ఆన్సరు. నెక్స్ట్ క్లాస్ 14కి మీరు బాగానే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తున్నారు కదా, చూసేటప్పుడు బాగానే అబ్జర్వ్ చేస్తారు. ఆ క్లాస్ 14లో నేనేం చెప్పినానంటే, ఎడమ నుంచి కుడి నుంచి కిషోరు మేఘన అని చెప్పినాను కదండి, ఒక క్వశ్చన్, అతను ఇట్లా సైడ్ నుంచి పోతాడు, ఇంకొకటి కూడా చెప్పినాను, ఈ ఇద్దరు మార్చుకుంటారు సైడ్ తారుమారు. ఆల్రెడీ విన్న వాళ్ళకి అర్థమవుతుంది క్లాస్ 14. ఇప్పుడు నేను జస్ట్ మీకు తెలుసు కాబట్టి చెప్పేసాను, ఇక్కడ నెంబర్ ఇచ్చేసిన, ఎంత ఇచ్చిన 50, 40 అని ఇచ్చేసినాను కదా, ఇవే కదా నేను నెంబర్లు ఇచ్చేసిన, లేదా ఇక్కడ 40, 50 ఏదో ఇచ్చేసినాను. వీళ్ళిద్దరు మార్చేసుకున్నారు, తారుమారు చేసుకున్నారు. నేను చెప్పిన మాట మాత్రమే వినండి, చూడండి నేను ఇక్కడ చెప్పేటప్పుడు కరెక్ట్నే చెప్పినాను, రాసేటప్పుడు మాత్రం తప్పు రాసిన. ఏమని చెప్పినానంటే, ఆపోజిట్ వర్డ్స్ తీసుకోండి, అంటే ఆపోజిట్ అంటే నేను ఇవి తీసుకున్నాను కదా, మర్చిపోయినా, ఎందుకంటే ఇవి సేమ్ డైరెక్షన్స్ చూడండి, ఇది రాదు ఆన్సరు. సో ఆపోజిట్ డైరెక్షన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే, చాలామంది కరెక్ట్గానే పెట్టినట్టున్నారు. 50 ఒక పార్టీ ఎంత, 90, సేమ్ 89. నేను ఆల్రెడీ మీకు 69 ఏమో చెప్పినాను, అది తప్పండి, ఇది కరెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు ఇచ్చినాను కదా, అది 139 కాదు ఆన్సరు, 169 అనేది ఆన్సరు. ఎందుకంటే ఈ మోడల్ చేస్తే మీకు 169 వస్తుంది. నేను చెప్పిన నేను అట్లా చేయడం వల్ల మీకు అది పొరపాటైంది, సారీ అండి, మీరేమి ఫీల్ అవ్వద్దు, నేను ఈసారి నుంచి తప్పు పోకుండానే చూస్తాను. చెప్పేటప్పుడు మాత్రం కరెక్ట్నే చెప్పినాను, రాసేటప్పుడు అలా పోయింది అంతే, ఓకేనండి. నెక్స్ట్ ఈరోజు క్లాస్కి వచ్చేస్తాం. ఏంటి, మీకు రోజు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా కరెక్ట్గా వింటే మీకు బాగా అర్థమవుతుంది. సరే, నేను ఈరోజు నుంచి కొంచెం లెంత్ పెంచుదాం అనుకుంటున్నాను టైం, దీన్ని మీకు టైం సరిపోవడం లేదు కదా అందుకని. సరే చూడండి, డైరెక్షన్స్ అంటే ఏంటి మనకు, దిక్కులు అందరికీ తెలుసు కదా, దిక్కులు అంటే ఏం దిక్కులు మనకు, ఆ దిక్కు ఈ దిక్కు అని కాదు, చెప్పండి. మనము రోజు మార్నింగ్ లేస్తానే సూర్యుడు, దండం పెట్టుకున్నాడు, ఆ సూర్యుడు ఎటు సైడ్ ఉంటాడు మనకు, ఈస్ట్ సైడ్ ఉంటాడు కదా. మనం చూసే వైపు ఏంటండి, ఎక్కడైతే ఎండ ఉదయం ఎక్కడైతే ఎండ పడుతుందో అది సూర్యుడు, సూర్యుడు కదా. సూర్యుడు ఎక్కడ ఎండ పడతాడు మనకి, తూర్పు వైపున, ఆ విషయం అందరికి తెలుసని అనుకుంటున్నా. దాని బ్యాక్ సైడ్ అంటే దాని వీపు వైపైన ఉండేది ఏంది మనకు, పడమర అంటే వెస్ట్ సైడ్ అండి. దానిపైన ఉండేది మనకు నార్త్, కింద ఉండేది సౌత్. ఇవి ఆల్రెడీ అందరికి తెలుసనే అనుకుంటున్నా, తెలియకపోయినా ఇబ్బంది లేదు, వినండి నీట్గా, వింటే మీకే అర్థమవుతుంది. ఇది ఈస్ట్, అది వెస్ట్, నార్త్ సౌత్, ఇవన్నీ బాగా తెలిసినాయి కదా. వీటిల్లోనే మీకు చిన్న కోడింగ్తో ఇంక దీంట్లోనే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వస్తూ, ఎలాగో ఇలా డయాగ్రామ్ వేసేసినాను కదా, ఈ డయాగ్రామ్ వేస్తూ మీకు అలానే కొంచెం బిట్లు కూడా చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ 4 డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చినారు, కానీ మనకు మొత్తము ఎగ్జామ్ పార్ట్లో 8 డైరెక్షన్స్ కనిపిస్తాయి. ఏంటంటే ఇక్కడ ఏముంటుందంటే మనకు ఈశాన్యం ఉంటుంది, ఇక్కడ ఏముంటుందంటే ఆగ్నేయం ఉంటుంది, ఇక్కడ నైరుతి ఉంటుంది, ఇక్కడ వాయువ్యం ఉంటుంది,
తెలుగు మీడియం వాళ్ళకు అండి ఇది అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నార్త్ ఈస్ట్ అంటారు, ఈస్ట్ వెస్ట్ అండ్ ఈస్ట్ సౌత్ అంటారు. ఇక్కడ ఏంటంటే సౌత్ వెస్ట్ అంటారు, ఇదేంది నార్త్ వెస్ట్ అంటారు. ఓకేనా? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఓకేనా? ఇవి మనకు దిక్కులు అనమాట. ఇలా దిక్కులు ఇచ్చిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. మనకు మన మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏదని చెప్తారు మనకి? అరుణాచల్ ప్రదేశ్ కదా, అరుణాచల్ ప్రదేశ్. అది అస్తమించే రాష్ట్రం ఏంటంటేమో గుజరాత్. ఎందుకు అక్కడ అస్తమిస్తుంది? వెస్ట్ సైడ్ కదా మన గుజరాత్ ఉండేది, సో మనం గుజరాత్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇదంతా అయిపోయింది. మరి ప్రపంచంలో ఎక్కడ అంటే సూర్యుడు ఉదయించేది జపాన్ అనమాట, జపాన్. నెక్స్ట్ అస్తమించేది ఎక్కడంట? అమెరికా. ఓకేనా? ఈ రెండు తెలుసుకోండి, మంచిదే. ఈ బిట్లే కదా జీకే బిట్స్. ఓకేనా? మీకు నిన్న ఒక బిట్టు మర్చిపోయినా అండి అది చెప్పడము. అందరు మ్యాగ్ మ్యాగ్ అంటే ఏందని అడుగుతున్నారు కదా. స్మ్యాగ్ అంటే ఎం అంటే మిజోరాం చెప్పిన, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, జి అంటే గోవా అండి. సారీ అండి, మీకు నేను ఇలా చెప్పనట్టుంది. ఇది మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఓకేనండి? ఇంకా అర్థమైంది కదా మీకు. ఇంకా అవన్నీ మీరు చేసుకోవచ్చుకోండి. మీరు ఎక్కువ రీజనింగ్ కంటే ఎక్కువ జీకే బిట్ మీద బాగా ఫోకస్ చేస్తారని అర్థమవుతుంది నాకు. బట్ రీజనింగ్ కూడా వినండి, ఈజీగానే ఉంటుంది. మీకు ఏం లేదు డైరెక్షన్స్, ఈజీనే మనకు డైరెక్షన్స్ తెలిస్తే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా అయిపోయింది కదా మనకు, ఇవన్నీ తెలిసిపోయినాయి. ఇలా తెలిసినాక ఈ సైడ్లో ఏముంటుంది, ఈ సైడ్లో ఏముంటుంది, ఇవి కూడా తెలుసుకుందాం. జీకే బిట్ ఇది కూడా. ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ ఏముంటుంది మనకి? కలకత్తా కదా, కలకత్తా. వెస్ట్ సైడ్ ఏముంటుంది మనకు? ముంబై. ముంబై అండి. మొత్తం రైల్వే జోన్స్ కూడా దీంట్లోనే వస్తాయి. చూడు, రైల్వే జోన్స్ ఎన్ని మనకు? మొత్తము 17 ఉండే, కానీ ఇప్పుడు ఎన్ని అయినాయి అంటే ఒకటి విశాఖపట్నం చేరడం వల్ల 18 అయినాయి. ఇట్లా మనకు రైల్వే జోన్స్ ఎన్ని అయినాయి? 18 అయినాయి అండి. ఈ 18లో మనకు ఈస్ట్ రైల్వే, వెస్ట్ రైల్వే, మధ్య రైల్వే ఏంది, అది ఏంది ఇదని అడుగుతారు కదా. నార్త్ రైల్వే వచ్చేసి ఢిల్లీ అనమాట, సౌత్న వచ్చేసి చెన్నై ఉంటుంది, దీని మధ్యలో వచ్చేసి అలహాబాద్ అండి. రాసుకోండి మీరు, నేను నోట్తో చెప్పేస్తున్నాను. అలహాబాద్ మళ్ళీ మనం క్వశ్చన్లోకి పోవాలి కదా. ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే అందరూ తెలుసు, దక్షిణ మధ్య రైల్వే ఏంది మనకి? సికింద్రాబాద్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఆగ్నేయము, ఆగ్నేయం అంటే ఏంది మనకు? వేడి ఎక్కువ ఉంటుంది కదా, అంటే కాళ్ళు కాలిపోతుంటాయి కదా ఆగ్నేయంలో, సో ఇక్కడ కలకత్తా. ఓకేనా? ఇక్కడ ఈశాన్యం, చాలామందికి ఈగో ఎక్కువ ఉంటుంది కదా, ఏం పని చేసినా ఈగో. ఈగో అంటే గోరఖ్పూర్. ఓకేనా? గోరఖ్పూర్. ఇక్కడ వాయువ్యం, వాయువ్యం వాజీ సినిమా వచ్చింది కదా మనకి, అదేందో నాకు కూడా తెలీదు అది, కాబట్టి గుర్తుపెట్టుకుని మాత్రం చెప్తున్నా. వా జైపూర్. నెక్స్ట్ నైరుతి, హూబ్లీ. హూబ్లీ ఎక్కడుందండి? బెంగళూరులో ఉంది. ఈ జైపూర్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది. అవన్నీ మీకు కొన్ని కొన్ని మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ మధ్య రైల్వే చూడండి, దీనికి దీనికి మధ్య రైల్వే అంటే ఈస్ట్ తూర్పు మధ్య రైల్వే నడుస్తున్నప్పుడు హాజీపూర్ అంటారు. ఇక్కడ పశ్చిమ మధ్య రైల్వే అడిగినప్పుడు జబల్పూర్. ఇక్కడ స్లమ్ ఏరియాస్ ఎక్కువ కూడా మనకి, అంటే ఎక్కువ మురికి వాడలు ఎన్ని కదా, అందుకే జబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అందుకే మనకు జబల్పూర్ అనమాట, జబల్పూర్. ఓకేనా? ఇంకా ఏమైనా మిస్ అయినాయి మీరు చూసుకోండి. ఈ ఆగ్నేయంలో కలకత్తానేం కదా, ఈ కాలు కాలిపోతాయి అన్నాం. కాలు కాలిపోవడం వల్ల ఏమవుతుంది మనకు? లాస్ అవుతాం కదా. లాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆగ్నేయం మధ్య రైల్వే ఏమవుతుంది మనకు? బిలాస్పూర్. అంటే లాస్ అయినాం కదా మనం కాలు. సో అట్లా ఏదో ఒకటి కోడ్ మనకు తెలిసిన కోడ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. అంతేగాని కష్టం అంటూ ఏమీ ఉండదు. ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఈరోజుతో జీకే ఇది మీకు రాండి. ఏంటి చూడండి, డైరెక్షన్స్ కదా ఇప్పుడు చెప్పుకునేది మన. డైరెక్షన్స్ అంటే దిశలు. రాసుకుంటారేమో రాసుకోండి, తెలుగులో కూడా దిశలు లేదా దిక్కులు ఇలాగని రాసుకోండి. చూడండి, రాజు, రాజు అని ఎతనంట గుర్రంపై ఈస్ట్ సైడ్గా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అది ఎవరు? రాజు అంట. అతను ఈస్ట్ సైడ్ అంటే ఇదే కదా మనకు. ఇప్పుడే చెప్పిన మీకు ఈస్ట్ అంటే. అస్సలు మీరు ఏం చేస్తారంటే మీ పేపర్లో మీ సైడ్ ఏ పక్క కుడి సైడ్ ఉంటుందో అది ఈస్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్ నిలబడి నేను చెప్పలేను కదా. ఇప్పుడు ఎక్సర్సైజులు చేస్తారు కదా, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇట్లా అట్లా అని పైకి కిందికి అన్నీ అంటారు కదా. అట్లనే మీరు ఒకసారి నిలబడి ఎక్కడైతే మీరు కావాలంటే పేపర్లో కూడా అంతే, మనం ఏ టు సైడ్ అయితే పెన్నుతో రాస్తున్నామో అది ఈస్ట్ సైడ్ అనమాట, అది కుడి పక్కనని. ఇటు సైడ్ పోయినప్పుడు ఎడం పక్కని. అలా మనమే ఉన్నట్టుగా ఊహించుకొని రాసుకోవడమే రీజనింగ్. అంతా మనము ఇమాజినేషన్ చేసుకోవాలి, అంతేనండి. చూడండి, ఈస్ట్ సైడ్ పోతున్నాడంట. ఈస్ట్ సైడ్ పోతే ఎంత అంట? 50 meters అంట. అయిపోయిందా? ఆపై నార్త్ అంట. నార్త్ అంటే పైనే కదా మనకుండేది. ఇవి అందుకే మీకు తెలియాలి. ఆ తెలియాలంటే ఆ ముందు చెప్పిన దాంట్లో బాగా చూడండి. నార్త్ సైడ్ ఎంత అండి? 30. బాగా నీట్గా రాసుకోవాలి మీరు 30 meters అని. నేను ఇక్కడ రాస్తున్నాను అంతే. నెక్స్ట్ మరలా ఏందంట? తూర్పు వైపున ఏమైందంట? 50 అంట. అయిపోయిందా? మళ్ళీ చివరగా ఏమైంది? దక్షిణానికి వచ్చినాడు. దక్షిణానికి ఎంత అంటండి? 30. అంటే ఇక్కడికి ఆగిపోవాలండి, నేను కిందికి వచ్చేసింది.
అయిపోయింది కదా ఈ క్వశ్చన్కి అడుగు అయిపోయింది ఎండ్ అయిపోయింది. ఏమంటే అంటే బయలుదేరిన స్థానం నుండి అంటే ఇక్కడి నుంచి కదా బయలుదేరింది మనకు. బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరాన అంటే ఎంత దిక్కున ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. అంటే బయలుదేరిన స్థానం నుంచి మనం ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతేకాని ఇక్కడికి స్టాప్ చేసి ఇది మాత్రమే యాడ్ చేయకూడదు. మీకు ఏంటంటే డౌట్ చాలామందికి అంటే మ్యాథ్స్ అంటే ఇప్పుడు కొత్తగా విన్న వాళ్ళకి ఏమని చేస్తారు, ఈ బయలుదేరిన స్థానం ఒకటి ఇచ్చినాడు, ఇదేందో డాష్ డాష్ ఇచ్చినాడు, ఇది మనకు రాదు ఆన్సర్, ఇంకంతే ఇంకా ఏందో నన్ ఆఫ్ దిస్ అని ఉంది, ఇదేందో కొత్తగా ఉంది పదం అని నన్ ఆఫ్ దిస్ అని ఆన్సర్ పెట్టేయకండి. చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది 50 మీటర్స్ కదా, అయిపోయింది బాగా రాసినాము. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదంటే అర్థమైంది, దానికి ఆపోజిట్ చూడండి, ఆపోజిట్ ఏం రాసినాడో దానికి కరెక్ట్గా అదే ఉన్నట్టు మనకు. అంతేగాని మళ్ళీ కొత్తగా ఇవ్వలేదే అనకూడదు. అంతా ఇదేంది రీజనింగ్ అంటే మన కారణం కనుక్కుంటున్నాం కాబట్టి మొత్తం ఇక్కడే ఉంటుంది క్వశ్చన్, మనం ఈజీగా రాయడమే. ఏందండి ఆన్సర్, 100 మీటర్స్ ఎటు సైడ్ చూస్తున్నాడంట, తూర్పు వైపు. ఒకవేళ ఎటు సైడ్ చూస్తానని అడిగితే తూర్పు వైపు అని చెప్పండి. లేదా నాకు ఇది వేస్ట్ బా, నేను ఇదంతా రాయలేను, ఈ డయాగ్రామ్ వేసుకోవాలని పెట్టెలు ఏందో ఈ కథ నాకు తెలీదు అనుకుంటే గోక మోడల్ చూడండి. అలాంటి వాళ్ళకి మాత్రమే గోక మోడల్. ఈస్ట్ సైడ్ అన్నాడు కదా, ఈస్ట్ సైడ్ ఎంత, 50 రాసేసుకోండి. నార్త్ అన్నాడు కదా, నార్త్ 30 వేసేసుకోండి. నెక్స్ట్ ఈస్ట్ సైడ్ అన్నాడు కదా, ఎంత, 50 వేసుకోండి. నెక్స్ట్ ఏంది, దక్షిణం, దక్షిణం అంటే ఏంది, సౌత్, సౌత్ ఎంత అంట, 30. మీరేం చేస్తారంటే చూడండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇవేంటి ఆపోజిట్ డైరెక్షన్స్ కదా. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు మైనస్ అని, ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి. సేమ్ డైరెక్షన్స్ నార్త్ నార్త్ కానీ, ఈస్ట్ ఈస్ట్ కానీ, వెస్ట్ వెస్ట్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ అంటే కూడాలి, ఇది కూడాలి, ఇది తీసేయాలి. ఆపోజిట్ వస్తే చూడండి, ఆపోజిట్ వస్తే ఆపోజిట్ అని రాసుకోండి. మీరు కావాలంటే ఇది ఆపోజిట్, ఇది సేమ్ డైరెక్షన్స్. మీరు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని మీరు చేయాలన్నమాట, చేస్తేనే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏమని చెప్పినా, ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తే ఏం చెప్పినా, మైనస్ చేయమని చెప్పినా కదా. చూడండి మైనస్ చేయమని అంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది అంటే మనం ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. అయిపోయింది కదా, సేమ్ డైరెక్షన్స్ ఈస్ట్ ఈస్ట్ సేమ్ కదా. సేమ్ వస్తే ఏమని చెప్పినా నేను మీకు, ప్లస్ చేయాలి. ప్లస్ ప్లస్ చేస్తే ఎంత అంటే మనకి 100 మీటర్స్ అనమాట. అది 100 మీటర్స్ ఏంది మనకి ఇక్కడ గుర్తు చూడండి, ఈ ఈ అంటే ఏంది మనకి, ఈస్ట్ అనమాట. వచ్చేసింది ఆన్సర్. మీకు ఈ మెథడ్ అయినా చేయండి, ఇది ఆర్, లేదా ఇది వస్తే ఇది చేయండి, బాగుంది కదా. ఈ మెథడ్ అయినా బాగుంటుంది, ఈ మెథడ్ అయినా బాగుంటుంది. నెక్స్ట్ రండి. రామ్ తూర్పు దిక్కుగా 20 మీటర్స్ పరిగెత్తి ఆపై ఎడమకు తిరిగి 20 మీటర్స్ పరిగెత్తినట్టు తూర్పుకు. చూడండి తూర్పుకు 20 మీటర్స్, మీరు ఇలాగైనా చేయండి ఇలాగైనా చేయండి. తూర్పు దిక్కుగా 20 మీటర్స్ పరిగెత్తి ఆపై, ఇక్కడ తూర్పు ఉంది కదా, తూర్పు అంటే మనం ఇక్కడ సైడ్ నిలబడుకున్నామని, ఎడమ అంటే మనకి ఎడమ పైపోయింది ఇది కదా, అంటే నార్త్ అనే కదా మనకు వస్తుంది. నార్త్ ఎంత అంట, 40, ఓకేనా, అయిపోయింది. ఆపై టూ టైమ్స్ రెండు సార్లు కుడికి తిరిగినంట. కుడికి ఇక్కడ మనం నిలబడినాము నార్త్ సైడ్, కుడికి అంటే ఏమొస్తుందండి, మళ్ళీ ఈస్టే కదా వచ్చేది, ఈస్ట్ 30 మీటర్స్. మళ్ళీ ఏంటి మనకి, మళ్ళీ కుడే కదా, ఈస్ట్ తిరిగిన తర్వాత కుడి అంటే ఇక్కడ కిందికి వస్తుంది, సౌత్, సౌత్ ఎంత, 40. మీకేమని చెప్పినా ఆపోజిట్ ఆపోజిట్ వస్తే క్యాన్సిల్ చేయాలని చెప్పినాను కదా, సేమ్ డైరెక్షన్స్ వస్తే ప్లస్ చేయాలి. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటండి, ఈ ఈస్ట్ సైడ్ ఒకవేళ ఏ దిక్కు అని అడిగితే ఈస్ట్ సైడ్ యాడ్ చేసేయాలన్నమాట. 20 + 30 ఎంత మనకి, ఈస్ట్ సైడ్లో 50 మీటర్స్ ఉన్నాడు అని చెప్పాలి, అంతే. బాగుంది కదా. నెక్స్ట్ ఇది చూడండి, రోహిత్ దక్షిణంగా దక్షిణం రాయండి. దక్షిణం అంటే సౌత్, 25 మీటర్స్ నడిచి, ఈ దక్షిణం సౌత్ కదా మనం ఉండము, సౌత్ అంటే మనం ఆ వైపు తిరిగి ఉండాలన్నమాట. ఆ వైపు తిరిగితే ఎడమ వైపు అంటే ఏమొస్తుందని, ఈస్ట్ కదా, ఈస్ట్ సైడ్ ఎంత, 20 మీటర్స్. తర్వాత ఏం జరిగిందంటే ఎడమ వైపు అంటే నార్త్, 25 మీటర్స్. తర్వాత ఏమైందంటే కుడివైపు మళ్ళీ, అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, అక్కడ మీరే ఉండేట్టుగా ఊహించుకోవాలి. అట్లా తిరిగేసుకొని నాకు సైడ్ కుడివైపు ఏంది, నాకు సైడ్ ఎడం వైపు ఏముందని మీరంతా ఇమాజినేషన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, నార్త్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్స్ కదా, క్యాన్సిల్ చేసేసిన. ఇవి సేమ్ డైరెక్షన్స్ కదా మనకు, ఏ దిక్కున ఉన్నాడంటే ఈస్ట్ సైడ్ అని. ఎన్ని మీటర్స్లో ఉన్నాడంటే 20 + 5 15 ఎంత మనకి, 35 మీటర్స్, ఓకేనండి. ఇలా ఈజీగానే ఉంటుంది డైరెక్షన్స్. ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూస్తున్నారా, ఇది మీరు చేయండి, చేస్తారని అనుకుంటున్నా. చేయకపోయినా ఏం పర్వాలేదు, నేను నెక్స్ట్ క్లాస్లోనే మళ్ళీ చెప్తా. నెక్స్ట్ ఇది చూడండి, రేఖ ఆగ్నేయ దిశగా, ఆగ్నేయం అంటే నేను ఏమని చెప్పినాను మీకు, ఇది ఈస్ట్ ఇది చెప్పినాను కదా, ఇక్కడ ఆగ్నేయం అని. ఆగ్నేయం అంటే ఏంటండి, ఆగ్నేయం ఇది ఈస్ట్ అండి, ఇది సౌత్ అంటే సౌత్ ఈస్ట్ అనే కదా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నేను చెప్తాను, సౌత్ ఈస్ట్ 7 కిలోమీటర్స్ ప్రయాణించి పశ్చిమం అంటే పడమర,
అంటే వెస్ట్ సైడ్ 14 మీటర్స్. నెక్స్ట్ అక్కడ నుంచి వాయువ్యం అంట, అంటే వాయువ్యం అంటే ఇక్కడ వస్తుంది కదా, అంటే నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఎంత అంట మనకి చూడండి, నార్త్ వెస్ట్ 7, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే తూర్పు, తూర్పు అంటే ఈస్ట్ కదా, 4 మీటర్స్. మనకేమని చెప్పిన ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తే క్యాన్సిల్ చేయండి, ఇంకేం ఆలోచన అవసరం లేదు, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ చూడండి ఈస్ట్ అంట వెస్ట్ అంట, అంటే సేమ్ డైరెక్షన్సా, కాదు కదా, ఆపోజిట్ డైరెక్షన్స్ కదా. సో ఇప్పుడు మనం ఏమని రాస్తామంటే 14లో నుంచి 4 తీసేస్తే ఎంత మనకు ఆన్సరు, 10 మీటర్స్. ఆ 10 మీటర్స్ ఓకే, అది వెస్ట్ సైడ్ ఉందా ఈస్ట్ సైడ్ ఉందా, ఎక్కడైతే మనకు పెద్ద నెంబర్ ఇచ్చింటాడో ఆ సైడ్లో ఉందని మనకు అర్థం, ఓకేనా. ఇలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి, ఇలానే ఈజీగా ఉంటుంది మీకు. ఇంకా కొన్ని దిక్కులు ఉండయి, యాంగిల్స్లో ఎలా చేయాలని, యాంగిల్స్ తర్వాత మళ్ళీ మీకు ఒక సైడ్ కూర్చుంటే ఆ బొమ్మ ఎలా పడుతుంది, షాడోస్, ఇవన్నీ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకోబోయే ముందు మీకు చిన్న క్వశ్చన్ అన్నమాట. మనకు ఒక ప్రధాని ఉన్నాడు, ఆ ప్రధాని 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే చేసుకుంటాడు అనమాట. అంటే ఫిబ్రవరి 29 వస్తుంది, చెప్తాను మీకు, ఫిబ్రవరి 29 వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే చేసుకునే ప్రధాని ఎవరు, ఇది మీకు క్వశ్చన్ ఈరోజు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.